పబ్జి బ్యాన్ అనకండి బ్రో, నాకు బాధ అవుతుంది బ్రో, కడుపులో మంటలేస్తుంది నాకు. ఒకసారి అనకండి బ్రో, నా ఫేవరెట్ గేమ్ బ్రో పబ్జి. అట్లా అనకండి. ఏ మీకు ఇష్టం లేదా మీరు ఆడరా? మరి అట్లా అంటారు ఎందుకు? మత్తి కప్పుకు నాకుడుకులు అందరూ లఫ్ట్ కామెంట్లు చేస్తున్నారు. చిల్లర నా కొడుకులు మనకు అవసరం అంటేనా నాకు అర్థం కావట్లేదు. అరే ఎవడో ఏదో చెప్పేసి నమ్మేస్తారు రోజున ఊరికి వచ్చి కామెంట్ చేసి ఏడిపిస్తుంటారు. లఫ్ట్ నా కొడుకులు మళ్ళా ఇంట్లో అందరు ఉంటారు, ఫ్యామిలీ చూసుకుంటూ వచ్చి కామెంట్ పెడుతున్నారు. తిడుతున్నారు, లంజవాడు కాఫీ తిడుతున్నారు. అమ్మంది నీకు రాడేది, మనం కష్టపడి అక్టోబర్ 29, 2018 రోజు నా స్ట్రీమ్ స్టార్ట్ చేసిన అదేవన్న స్ట్రీమ్ వచ్చేసి అక్టోబర్ 29, 2018. 2 ఇయర్స్ ఆఫ్ మై కంటెంట్, డైలీ కంటెంట్, నిద్ర లేకుండా, విశ్రాంతి లేదు, అస్సలు లేదు, నో రెస్ట్. పిల్లం పిల్లలతో పలకరించింది లేదు, మాట్లాడింది లేదు. ఎప్పుడు చూడు కంటెంట్ కంటెంట్ కంటెంట్, ఎందుకంటే కష్టపడితేనే కంటెంట్, కష్టపడితేనే మనం ముందరికి వెళ్తాం అంతే. 2 సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా కంటెంట్ కోసం. అది ఐఎమ్ రియల్లీ సో సారీ గైస్, ఐఎమ్ రియల్లీ సో సారీ. ఎవరెవరైతే ఈ మ్యాటర్ తెలియకుండా వచ్చి నా చాట్లో బూతులు పెట్టి నా నేను కూడా వాళ్ళు ఎవరెవరైనా అయితే బాధ పెట్టినో, ఎవరెవరైనా అయితే వల్గర్గా మాట్లాడినో వాళ్ళందరికీ ఐ రియల్లీ సో సో సారీ. తిడుతనుంటే చూసి ఎందుకురా బిడ్డ, మన ఖాందాన్ చూస్తుంది, మన ఫ్యామిలీ చూస్తారు, ఇప్పుడు నువ్వేందా అంటే ఇంట్లో ఉంటావు కాబట్టి నీ క్యారెక్టర్ ఏందని చెప్పేసి నాకు తెలుసు, అమ్మకు తెలుసు. కాకపోతే బయట ఒక్కడ ఎవడో ఒక్కరు వచ్చిరని చెప్పేసి వాడిని పట్టుకుని నువ్వు తిడుతున్నావు. కాకపోతే అది చూసే 400 కానీ 1000 కానీ నాకు 8K రాకపోయింది కూడా వాచింగ్. అంతమంది ముందట నువ్వు బ్యాడ్ అవుతున్నావు, సరే కొంతమంది అర్థం చేసుకుంటారు నీ ఫీలింగ్ని, అందరు అర్థం చేసుకోరు కదా అని చెప్పేసి మా నాన్న ఉన్నాడు. మా నాన్న మీద ఒట్టేసిన, బాధపడ్డాడు మా నాన్న, ఒట్టేసిన మా అమ్మ మీద మా డాడీ మీద. ఇంకోసారి 18+ కంటెంట్ వేయ, అసలు ఎవరిని ఒక్క మాట అన్నా ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను, నా జాగ్రత్త స్ట్రీమ్ చేసుకుంటా అని చెప్పేసి ఒట్టేసిన మా నాన్న మీద. అందుకే 2 స్టెప్పులు తగ్గి మరచి నేను సారీ చెప్తున్నాను. ఎవరెవరైతే నా చాట్లకి వచ్చి అట్లా ఈ మ్యాటర్ తెలియకుండా అట్లా ఎవరెవరైతే అన్నారో వాళ్ళందరికీ ఐ రియల్లీ సో సారీ. అదన్నది లైఫ్ స్టైల్ ముగించేస్తా. 4 అసలు ప్రపంచంకి అంటే తను ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు, ప్రపంచమే తన గురించి మాట్లాడుకునే చేసుకుంటున్నాడు రాజన్న. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. 2 ఇయర్స్ హార్డ్ వర్క్ బ్రో. మనం ఫంక్షన్ లో గంట సేపు మన క్లాస్ అర్ధం గంట నిల్చుటనే చైర్ ఎత్తుక్కుంటాం ఎక్కడుందా అని. అటువంటిది రాజన్న 6 అవర్స్ 7 అవర్స్ అస్సలు అలుపు పెరగకుండా స్ట్రీమ్ చేస్తానే ఉన్నాడు అన్న. అతను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. లిటరల్ గా కెమెరా లేదు కాబట్టి నాకు నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఉండుంటే గనక మీరు మాత్రం ఎడిటింగ్ కూడా నుంచోనే చేస్తారు అందరు ఒక్కసారి. గైస్ అందరు ఎంత మంది బేసికలీ నా ఛానల్ చాలా మెల్లమెల్ల తగ్గుతుంది. ఐ డోంట్ నో వాట్, సో ఐ నీడ్ టు స్టాప్ దాట్. సో గైస్ మీ అందరికీ నోటిఫికేషన్ చేరుతుందా లేదా అని నాకు తెలియదు, బట్ మీరైతే వీడియో అయితే చూస్తారు లైక్ కూడా. సో గైస్ నేను అడిగేది ఏం లేదు, జస్ట్ ఒక చిన్న లైక్. ఒకసారి వచ్చి ఇట్లా లైక్ కొట్టివ్వండి చాలు, అది నాకు చాలా ఎక్కువ అని చెప్తున్నా. ఒక లైక్ నాకు చాలా ఎక్కువ. మీరు వచ్చి ఇట్లా ఒక లైక్ కొట్టి వెళ్ళిపోండి, ఇట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎందుకంటే ఇంతమంది వచ్చి రాబోయే నా కంటెంట్ ఇంతమంది చూసి లైక్ కొట్టి 2 పేరు చాలు, దాట్స్ ఎనఫ్ ఫర్ మీ. ఎందుకంటే బ్రో ఎమ్యులేటర్ లేని కష్టాలు నేను ఇట్లా పడుతున్నా. సో నైట్ 2:00, 1:00 అవుతుంది, ఓన్లీ ఆన్ గ్రైండింగ్ ఆన్ మొబైలే. గ్రైండింగ్ ఒకటి ట్రైనింగ్ మోడ్లో కూర్చుంటా, లేకపోతే టీడీఎం ఫ్రెండ్స్తో నేను ఆడుతున్నా, దాట్స్ టు ఇంప్రూవ్ మై ఎయిమ్ అండ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు నెక్స్ట్ మీరు వచ్చే గేమ్ ప్లే వీడియోస్ అన్నీ గ్రైండింగ్ అయినాయి వీడియోసే. సో అప్పుకోవచ్చు, ఇది అంతా ఓవర్ గేమ్ ప్లే కాదు. యాజ్ ఎమ్యులేటర్లో నేను చాలా ఓవర్ గేమ్ ప్లే ఆడినా అని ఒప్పుకో నా ఉద్దేశంలో, బట్ మీ ఉద్దేశం నాకు తెలియదు. సో అలా అంత గ్రైండ్ చేయలే కాబట్టి, కాకపోతే ఎక్స్పీరియన్స్ బ్రో, అలా ఉన్న ఎక్స్పీరియన్స్ నాకు సీజన్2 చాలా ఎక్స్పీరియన్స్ దాంట్లో అంత ఆడిపించింది. సో బ్రో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 100, థ్యాంక్ యూ సో మచ్ వరుణ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 100, వంశీ బ్రో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.
థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్, లవ్ అండ్ సపోర్ట్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 500 ఫోన్ పే, థ్యాంక్ యూ సో మచ్ వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ వంశీ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద 500 ఫోన్ పే. నా వల్ల బ్రో నేను చదవలేను బ్రో, ప్లీజ్ బ్రో గుడ్ బ్రో. ఒక్క నిమిషం యాడ్ చేస్తున్నా, 400K అయిపోతుంది అయిపోతుంది అయిపోయింది అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ రాజన్న, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ గాయస్, థ్యాంక్ యూ సో మచ్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లవ్ అండ్ సపోర్ట్ అందరికి, థ్యాంక్ యూ సో మచ్ గాయస్. అలా చెప్పిండు నాకు ఏమో, ఇంకా నాకు అబ్బో అంటే ఫుల్ ఫస్ట్ థింగ్ చాలా బాధ అనిపిస్తుంది. అయినా ఓకే, అన్నిటికీ నేను ఒప్పుకుంటా, వాడు చెప్పినవన్నీ కూడా నేను అగ్రీ చేస్తున్నా, అన్నిటికీ నేను అగ్రీ చేస్తున్నా ఓకేనా. సింపుల్ హ్యాకర్ హ్యాకర్ అంటుండు కదా, రేపు పొద్దున్న నుంచి నేను లైవ్ ఫేస్ క్యామ్, ఐ మీన్ ఫేస్ క్యామ్తోనే వేస్తా లైవ్ ఇప్పటి నుంచి ఓకేనా. నేను పైసల కోసం రాలేదు, ఇదే టైం నేను ఎంతో నేను నా పర్సనల్గా నేను అసలు ఎంజాయ్ కూడా చేసలేను తెలుసా, నేను కష్టపడుతున్నా భయ్యా ఓపెన్ చెప్తున్నా. మార్నింగ్ 4 అవర్స్ లైవ్ చేస్తున్నా, 4 to 5 అవర్స్, మార్నింగ్ 7:30 లేస్తున్నా, పోనీ 8 నుంచి నేను మినిమం 4 to 5 అవర్స్ చేస్తున్నా, మళ్ళీ ఈవినింగ్ 4 to 5 అవర్స్ చేస్తున్నా. డైలీ నేను ఒక 8 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నా అనుకోండి, 8 to 10 అవర్స్ టైం స్పెండ్ చేస్తున్నా జస్ట్ యూట్యూబ్ కోసమే. వాడు లైవ్ సరిగ్గా చేసుకుంటలేడు, వానికి వ్యూస్ వస్తలేదు, ఏందో అదంతా, వాడు వెళ్ళే వే బాగాలేదని నన్ను స్పాయిల్ చేయడం కరెక్టేనా? మీరు అదొక్కటి క్వశ్చన్ చేయండి, నాకు ఇంకేమొద్దు. వాడు వెళ్ళే దారి బాగాలేదని నన్ను స్పాయిల్ చేయడం కరెక్టేనా? నేనేం చేసినా చెప్పండి, నేను ఎప్పుడైనా గెలికినావా? నేను రోజుల నుంచి 2 మంత్స్ నుంచి నేను ఎవ్వరు జోలికి వెళ్ళలేదు కదా. అండ్ ఇంకా అందరికీ అబ్బా సరే, వాడు ఇంకా ఏమైనా పెట్టుకొని నాకు అసలు సంబంధమే లేదు, ఇదైనా ఫైనల్ అంటే ఫైనల్ వీడియో, ఇంకా నేను ఏ ఇదొక్కటి కాదు, ఎవరి వీడియోలు పెట్టుకున్నా ఇవన్ పాపానికి వాడే పోతాడు. చెప్తున్నా కదా నేను ఎవ్వరు జోలికి రాను, నన్ను వదిలేయండి అబ్బా, నన్ను ఇట్లా ప్రశాంతంగా నేను ఆ పని నేను చేసుకుంటున్నా, నన్ను రిక్వెస్ట్ చేస్తున్నా ఇట్లా వదిలేయండి. అందరూ ఒకటే వ్యూవర్స్, ఇప్పుడు మీలో చాలా మంది నింజా స్ట్రీమ్ చూస్తారు, చాలా మంది రాజన్న చూస్తారు, చాలా మంది ఏంటి నాకు చూసే అందరూ రాజన్న దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదా. నాకు సొంతంగా వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఎవరికి తెలియదు నేను లైవ్ చేస్తాను, నేను ఫేస్బుక్లో కానీ ఎప్పుడు పెట్టుకున్న 100K అయినప్పుడు నా ఫ్యామిలీ మెంబర్స్ తెలిసింది లైవ్ చేస్తాను. అప్పటిదాకా కొంతమంది నా కజిన్స్ కొంతమంది తెలుసు, ఇద్దరు ముగ్గురు తెలుసు అంతే, అంతకుమించి ఎవరికి తెలియదు. ఇంట్లో కూడా నేను చెప్పలా, లీడర్కి చెప్పుకోవడం ఏంటి, నేను పట్టించుకోను. బేసిక్గా నాకు కాంపిటేటివ్ వైపు మనల్ని పంపించాలని ఇంట్రెస్ట్ లేదు. అందరూ ఆల్మోస్ట్ ఇప్పుడు నాకున్న వ్యూవర్స్ అంతా ఆల్మోస్ట్ రాజన్ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే. సో నేను లేనప్పుడు రాజన్ చూస్తాను, నేను ఉన్నా కూడా రాజన్ చూస్తారు, నేను ఎవరైనా లేనప్పుడు ఇప్పుడు రాజన్ లీడర్. అప్పుడు 2 వ్యూస్, ఒకటి మా అమ్మ అకౌంట్ నుంచి నేనే, 2 వ్యూస్ ఉండే కాలం అది. అప్పుడు రాజన్న, అప్పుడు 30 సబ్స్క్రైబర్స్ ఏమో ఉండేటోళ్ళు, మా ఫ్రెండ్స్ని బంగపడి సబ్స్క్రైబ్ చేయించాను అనమాట. ఇట్స్ నాట్ ఎ జోక్, ఇట్స్ ఫీలింగ్ ఎమోషనల్ స్టోరీ అన్నమాట. అంతే అక్బాబ్రో ఏదో చేశాడు, అంతే రాజన్న ఫటాఫట్ రైట్ చేసిండు నా మీద, అంతే. ఇంకా 300 వాచింగ్ వచ్చింది సడన్గా, వామ వామ 600 వాచింగ్, వామ వామ 700, వామ వామ అన్నే, అంతే. దెబ్బకు 300 సబ్స్క్రైబర్లు, 500 సబ్స్క్రైబర్లు ఏమో వచ్చినారు అప్పుడు, అంతే. నేను ఫుల్ నిరాశగా ఉండే టైంలో, ఎవరు చూడడం లేదా లైవ్ పెట్టి వేసనుకునే టైంలో రాజన్న చేయడం వల్ల 10 వాచింగ్ వచ్చేదమ్మా డైలీ. నేను ఇంకా ఎందుకులే యూట్యూబ్ డైట్ తీసుకొని కాంపిటేటివ్ ఆడతాం ఈ గేమ్ ప్లే అని ఆడినాను అనమాట. అప్పుడు ఆడతామంటే కాంపిటేటివ్ ఆడడానికి ఎంపాటీ చేయలేము అనమాట. ఈ ఏజ్లో ఏమాడతాంలే కాంపిటేటివ్ అని ఉండే టైంలో రాజన్న ఒక స్లాట్ ఉంటే ఇన్వైట్ చేసిండు అనమాట. దయచేసి ఎవరు దీనికన్నాయని సీరియస్గా తీసుకోమాటండి, ఇట్ జస్ట్ ఫర్ ఫన్.
అసలు పబ్జియో ఫన్ ఆయన తెలుగు పబ్జియో ఫన్ దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. ఆయన మన అందరినీ ఎంటర్టైన్ చేస్తూ ఆయన నుంచోనే రోజుకి 3 గంటలు పొద్దున 3 గంటల సాయంత్రం మనం 10 నిమిషాలు కూడా గట్టిగా నుంచోలేము. ఆయన నుంచోని స్క్రీన్ చేస్తున్నాడు. 5 lakh సబ్స్క్రైబర్స్ తెలుగు కమ్యూనిటీలో ఆయనే ఫస్ట్. ఆ రెస్పెక్ట్ ఇద్దాం. ఆ కాసేపు ఆడేదాన్ని ఎంటర్టైన్మెంట్ గా తీసుకుందాం, పర్సనల్ గా తీసుకోమాకండి. మా తరఫు నుంచి ఆడియన్స్ కి, మా యూనికీ ఆడియన్స్ కి ఫ్రమ్ ఫాక్సీ టీమ్, ఫాక్సీ క్యాట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముగ్గురికి నమస్తే. పేరు పేరున ఫారూక్ బాయ్ కి కిషోర్ వచ్చారు, చూసారు, వెళ్ళిపోతున్నారు. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అక్కడ బెల్ సింబల్ ఉంది, అట్ల మేము నొక్కితే మళ్ళీ వస్తాడు.